అరుణోదయమున ప్రార్థించుట వేకువ జామున కీర్తించుట నాకు క్షీణము మాకు భాగ్యము నాకు క్షీణము మాకు భాగ్యము క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభోన్న తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ఈ దినమంతా కూడా మీకు తోడైండి నడిపించునుగాక. ప్రతి ఉదయకాలన 6 గంటలకు యొక్క కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. కావున మీరు మీ కుటుంబం అంతా మీ స్నేహితులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నా. ప్రతిదిన ఉదయకాలన 6 గంటలకు యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి అనేకమైన ప్రత్యక్షతలను ఉదయకాల ధ్యానంలో మీ అందరికీ కూడా తెలియపరచాలని నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా విని ఆ ప్రభువుని స్తుతిస్తూ యేసుని స్తుతిస్తూ ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినాన మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వంశావళి గురించి యేసు ప్రభు వారి గురించిన మొదటి ప్రస్తావన మన మత్తయి వార్త 1:21 ఈ విధంగా రాయబడి ఉంది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. దేవుని యొక్క దేవదూత యేసేపుకు చెప్తున్న ఈ సంగతి గురించి మనం ఆలోచించాల్సినటువంటి విషయమే ఉంది. ఏ పేరు పెట్టాలి, పుట్టబోతున్న బిడ్డకు ఏ పేరు పెట్టాలని దేవుని యొక్క దేవదూత చెప్తా ఉందంటే ఆ బిడ్డకు యేసు అనే పేరు పెడుదు, నువ్వు యేసు అనే పేరు పెట్టాలి అని తెలియజేస్తా ఉంది. యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో కృత నిబంధనలో ఈ పదాన్ని మనం చూస్తాం, ఈ యొక్క పేరును మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో కూడా ఈ పేరు మనకు కనిపించదు. కృత నిబంధనలో మాత్రమే యేసు అనే పేరు కనబడుతుంది. యేసు అని నామస్మరణ చాలా గొప్ప అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగించేదై ఉంది. యేసయ్యకు నిరంతరం మనం స్తోత్రాలు చెల్లించాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. యేసు ప్రభు వారు ఎవరు అంటే ఈనాటి ప్రత్యక్షతలో ఆయన రక్షకుడు అని మనం తెలుసుకోవాలి. నీలో నాలో ఉన్న ఆత్మను రక్షించేటువంటి వాడే ఉన్నాడు. ఈ శరీరం ఎప్పుడైనా కానీ మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది మట్టిలో నుండి వచ్చింది కనుక మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంటుంది. ఆ ఆత్మ నిరంతరము జీవించేదై ఉంది. ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించునో, పాపాల నుండి రక్షించేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎందుకంటే ఎవరైనా పాపాల నుండి రక్షించాలంటే ఆ వ్యక్తి పాపం చేయనటువంటి వాడిగా ఉండాలి. ఈ వాక్య భాగంలో నేను చెప్తున్న మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన పాపము లేని వాడు కనుక మనల్ని పాపము నుంచి రక్షించడానికి శక్తి గలవాడై ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా మన యొక్క పాపపు స్థితిలో నుండి బయటికి తీసుకుని వచ్చి నరకానికి వెళ్ళవలసిన మనల్ని రక్షించేటువంటి వాడై ఉన్నాడు. ఈ ఉదయకాలం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన రక్షకుడు ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఏ విధంగా మనకు కలుగుతుంది అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీవు హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడతావు అని వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు నమ్మితే నీవు రక్షించబడతావు. నమ్మితే సువార్తను, యేసు ప్రభు వారి గురించిన వార్తను విన్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఈ ఉదయకాలాన ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన రక్షణ మీ అందరికీ కలుగునుగాక. ఈ ఉదయకాల దేవుడిచ్చి నీ ప్రత్యక్షతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా రక్షించేటువంటి దేవుడై ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు, అయ్యా మేము ఫలాను కులాను వాళ్ళం, మమ్మల్ని కూడా యేసే రక్షిస్తాడని. ప్రభు పేరట యేసుక్రీస్తు వారి నామంలో చెప్తా ఉన్నాను, ఆయనకి ఏ వ్యాధము లేదు. ఆయన మనుషులందరి రక్షణ కొరకు ఈ లోకానికి దిగొచ్చిన ఏకైక దేవుడు, ఈ లోకములో జన్మించినటువంటి ఏకైక దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు ఆయన. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను నన్ను పాపాల నుండి రక్షించగలడు, నరకానికి వెళ్లకుండా తప్పించగలడు. ఆ రక్షకుణ్ణి మనం వేడుకోగలిగితే
ఆ రక్షకుని యొక్క స్మరణ మనం చేయగలిగితే, యేసయ్యా అని పిలవగలిగితే, ఓ రక్షకుడా అని పిలవగలిగితే, ఆయన నీకు తప్పకుండా తన రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రక్షణ అనుభవం లేనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ వార్త మనం తెలియపరచబడలాగిన మీరు దీన్ని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే రక్షణని ప్రజలకు తెలియాలి. ఆయన ప్రత్యక్షతలు ఏంటో ప్రతిరోజు ఒక ప్రత్యక్షతను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈరోజు మన ప్రత్యక్షత అంశం రక్షకుడైన ఆయన రక్షకుడు అన్న రక్షకుడు. ఒకరోజు ఒక తండ్రి రైల్ కట్ట మీద రైల్ బ్రిడ్జి దగ్గర పనిచేస్తూ ఉన్నాడంట. అతని పనింటి అంటే ఆ యొక్క రైలు వస్తూ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జికి దగ్గర ఓ లైన్ ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ని అతడు కలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ట్రాక్కి రెండు దారులు ఉంటాయి. ఆ రెండు దారుల్లో పాసెంజర్స్ రైల్స్ వెళ్ళేటువంటి ఒక త్రోవ ఉంటుంది, రెండోది ఎక్స్ప్రెస్ రైల్స్ వెళ్ళేటువంటి త్రోవ మరొకటి ఉంది. ఆ ఎక్స్ప్రెస్ రైలు వచ్చినప్పుడు పాసెంజర్ రైలు వెళ్ళేటువంటి త్రోవని అలా క్రాసింగ్ చేసినప్పుడు మరలా ఆ పట్టాల మీద గుండా రైలు ఆ బ్రిడ్జి గుండా అవతాలకు వెళ్తుంది. మరలా పాసెంజర్ రైలు వెళ్ళాలంటే మరలా దాన్ని క్రాస్ చేసినప్పుడు మరలా ఆ రైలు అలాగ వెళ్తుంది. ఒకనొక దినాన తన కుమారుడు ఆ దారిలో వస్తూ ఉన్నాడు. అయితే బిడ్జి ఆవలన అతని కుమారుడు ఉన్నాడు, బిడ్జి ఏవలన తండ్రి ఉన్నాడు. యువతాలు ఉన్నటువంటి తండ్రి తన కుమారుడు చూసుకోలేదు, వస్తా ఉన్నాళ్లే అనుకున్నాడు. ఈలోగా ట్రైన్ రావడానికి అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను ఏం చేశారు అంటే ఆ క్రాసింగ్ని వేస్తూ ఉన్నాడు. ఈ పిల్లవాడు నడుచుకుంటా వస్తూ ఉన్నాడు అనుకోకుండా ఆ క్రాసింగ్ మధ్యలో ఆ యొక్క పిల్లవాడు కాల్చుకుబడిపోయింది. కాల్చుకుబడిపోయినప్పుడు ఇంకా ఆ పిల్లవాడు డాడీ డాడీ అని కేకలు వేస్తూ ఉన్నాడు. తండ్రి లోపల ఉన్నాడు. ఆ యొక్క క్రాసింగ్ని వేసి పిల్లవాడు వస్తానన్నాడు కదా అని చూస్తూ ఉన్నాడు. అది ఆ బ్రిడ్జి కొంచెం దూరంగా ఉంది. అయితే ఆ తండ్రి తన కుమారుడు అక్కడ చిక్కుపడడానికి చూశాడు. మరికొద్ది క్షణాల్లో ట్రైన్ వస్తుంది, మరికొద్ది నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. చూస్తూ ఉండగానే ట్రైన్ వచ్చేటువంటి అవకాశం అక్కడ ఉంది. ఒకవేళ ఈ తండ్రి కనుక యువతల నుంచి అక్కడికి వెళ్ళి తన కుమారుని రక్షించాలి అనుకుంటే ఆ యొక్క ఆ క్రాసింగ్ని మరలా యథాస్థితిలో పెట్టి తన కుమారుణ్ణి తప్పించి మరలా కట్టాల్సిన సమయం ఉంది. ఆ సమయంలో ఏం చేయాలో తన తండ్రికి అర్థం కాలేదు. ఆ తండ్రి ఒక్కడే దిగాలుగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఒక్కడే తన యొక్క ఆ సన్నివేశాన్ని గుండెల్లో భద్రం చేసుకుంటూ ఉన్నాడు. తన కళ్ళెదుటే ట్రైన్ వచ్చింది, తన కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడు. కృష్ణందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు తన కుమారుడు చనిపోయాడు? తన కుమారుని కాపాడుకోవాలనుకుంటే తన కుమారుడైతే ఒక్కడే ఆ ట్రైన్లో ఎంతో మంది పాసింజర్స్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళు. ఆ యొక్క పట్టాలని యథా మామూలు స్థితిలో తన కుమారుని కాపాడటం కొరకు కనుక మారిస్తే వాళ్ళందరూ చనిపోయి ఉండేవాళ్ళు. అది గుర్తెరిగినటువంటి తండ్రి, నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, వీళ్ళందరూ రక్షించబడాలి, వీళ్ళందరూ బ్రతకాలి అనే ఉద్దేశంతో తన కుమారుడిని విడిచిపెట్టి తన కుమారుడి మరణాన్ని తన కళ్ళతోనే చూస్తూ ఎంతో దుఃఖం చెందాడు. కృష్ణందు ప్రియ సోదరులారా, నా దేవుడు కూడా అదే. నా దేవుడు కూడా అంతే. తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. కారణం ఏంటో తెలుసా? మనమందరము కూడా రక్షించబడాలని కలువరి సిలువలో ఆయన యాగమైపోయి ఆయన రక్తాన్ని చిందించి ఆ సిలువ రక్తం చేత సంధి చేసి మనందరికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించాడు. నేటికి కూడా ఆయన రక్షణ మనకు సమీపంగా ఉంది. ఆయన విశ్వసించిన వారందరికీ ఆయన రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. మీలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే ఇది నన్ను తీర్మానం చేసుకోండి. ఇదే రక్షణ దినం, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్న దినం. విశ్వసించి ప్రార్థించుకో. ఆ మహాదేవుని యొక్క రక్షణ నీకు నీ కుటుంబానికి కలుగుతుంది. ఉదయకాలన దేవుడు మీకు రక్షణ కలుగు చేయునుగాక, రక్షణ ఆనందాన్ని దేవుడు కలుగు చేయునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడై ఉన్నాడు. ప్రజల యొక్క పాపాల నుంచి రక్షించేటువంటి వాడై ఉన్నాడు. కనుక ఆయన రక్షణ మనందరికీ కలుగునుగాక.